श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। భక్తులందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా శుభోదయము శుభాకాంక్షలతోటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా తెలియజేయడమైనది. ప్లవనావన సంవత్సరము, వైశాఖ మాసము, జ్యేష్ఠ మాసము, జూలై మాసంలో ఉన్నటువంటి 12 రాశుల యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. 12వ రాశి అయినటువంటిది మీనరాశి వారికి ఈ జూలై మాసమునందున ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. మీనరాశి వారికి ఘాతవారం శుక్రవారము. శుక్రవారం రోజున మీనరాశి వారు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే మీనరాశి వారికి అధిపతి వచ్చేసి గురుడు. గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణుడికి కాషాయం రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంత అనగా యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. గురుగ్రహాన్ని ప్రీతికరంగా కనకపుష్ప రాగం ధరించిన యెడల విశేషమైన ఫలితము గురుగ్రహం ద్వారా పొందవచ్చును. అలాగే మీనరాశి వారు పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 4 పాదాలు, రేవతి నక్షత్రము 4 పాదాలు. ఈ నక్షత్రాలు మీనరాశికి వర్తిస్తాయి. మీరు పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు అయినచో కనకపుష్ప రాగం ధరించవచ్చును. గురుడు అధిపతి కాబట్టి. అలాగే మీరు ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు అయినచో అధిపతి శనేశ్వరుడు కాబట్టి నీలం రత్నం ధరించవచ్చును. మీరు రేవతి నక్షత్ర జాతకులైనచో అధిపతి బుధుడు కాబట్టి ఆకుపచ్చ రత్నాన్ని ధరించిన యెడల సఖ్యత చేకూరుతుంది. ఈ రాశి వారికి ఈ నక్షత్ర జాతకులు ఈ రత్నాలు ధరించడం వలన అనుకూలమైన ఫలితాలు మీకు రాగలుగుతాయి. మీనరాశి వారికి ఈ జూలై మాసమునందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయువృత్తి వ్యాపారాదులను కూడా బాగా కలిసి వస్తాయి. ఆనందంగాను ఉంటారు, ఉల్లాసంగాను ఉత్సాహంగాను జీవితము ఆనందభరితం చేసుకుంటారు. గ్రహ సంచార అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. నూతన వాహనాలు కొనగలుగుతారు, విలువైన వస్తు ఆభరణాలు కూడా కొనుగోలు చేయగలుగుతారు. గృహము కట్టుకోగలుగుతారు, గృహము కొనగలుగుతారు. పాత గృహాలను మరమ్మతులు చేసి కొత్త భవనాన్ని కూడా నిర్మించుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి జీవితాన్ని మీ కుటుంబాన్ని సఖ్యతగా ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. కుటుంబంలో అందరూ కూడా మీ పైన ఆధారపడి మీ మాటకు విలువనిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. అన్నింటా మీదే పైచేయిగా ఉంటుంది, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. అలాగే ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన కొద్దిగా నరదృష్టి వచ్చే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి శ్రీమన్నారాయణ యొక్క విష్ణు సహస్రం పారాయణ చేసుకునేటలా ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. సాధ్యమైనంత వరకు గురుచరిత్ర పారాయణ కానీ లలితా సహస్రం పారాయణ కానీ చేసుకునేటలా ఇలాంటి నరదృష్టి ఉన్నా కూడా, దృష్టిదోషం ఉన్నా కూడా పటాపంచలైపోయి మీ యొక్క జీవితం అంతా కూడా ఆనందభరితం అవుతుంది. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ.